హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చి అంటే కనుక కువైట్ లో ఈ ప్రస్తుతానికి ఏదైతే స్టేజెస్ ఉన్నాయంటే ఈ కరోనా నుంచి బయటపడడానికి కువైట్ ఏదైతే స్టేజెస్ లో అందులో నాలుగో స్టేజ్ అయితే ప్రస్తుతానికి రన్ అవుతుంది ఐదో స్టేజ్ ఇప్పుడు యాక్చువల్ స్టార్ట్ అవ్వాల్సింది కానీ గవర్నమెంట్ అయితే కనుక ఇవాళ జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఇల్లు ఈ స్టేజెస్ ఫిఫ్త్ స్టేజ్ ని అయితే పోస్ట్ పోస్పోన్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది అంటే ఐదో స్టేజ్ అనేటువంటిది ఇప్పుడే స్టార్ట్ అవ్వదు ఇంకా కొద్ది రోజుల తర్వాత దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇల్లు ఇంకొక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి జనరల్ ఫ్లైట్స్ స్టార్ట్ అవుతాయా లేదా ఈ ముప్పై రెండు దశలపై బ్యాండ్ తీస్తారా లేదనేసి ఎదురు చూస్తున్నాం కదా అయితే ఇవాళ కూడా ఇల్లు ఈ ముప్పై రెండు పైన బ్యాన్ అయితే తేలేదు కానీ ఒక్క దేశానికి మాత్రం మినహాయింపించారు అది సింగపూర్ సింగపూర్ కు మాత్రం మినహాయింపించారు అంటే సింగపూర్ నుంచి మాత్రం కోవైట్ కి డైరెక్ట్ గా రావడానికి మాత్రం ఆ దేశాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు అలాగే ఇంకొక మూడు దేశాలను కూడా యాడ్ చేయడం జరిగింది అంటే వీళ్ళపై కూడా బ్యాన్ విధించడం జరిగింది అవి వచ్చి ఒకటి యమన్ దేశం అలాగే ఫ్రాన్స్ అలాగే అర్జెంటీనా ఈ దేశాల నుంచి కూడా కోవైట్ కి అయితే రావడానికి ప్రస్తుతానికి బ్యాన్ విధించడం జరిగింది అంటే టోటల్ గా ఇప్పుడు మొత్తం మీద ముప్పై రెండు ఒక ప్లస్ మూడు ముప్పై ఐదు దేశాలు ఒకటి తీసేసి ముప్పై నాలుగు దేశాలు అంటే ముప్పై నాలుగు దేశాలకు సంబంధించిన ప్రజలు అయితే ప్రస్తుతానికి కోవిడ్కి రావడానికి లేకుండా బ్యాన్ లో ఉన్నాయి ఓకేనా ఇదిలా ఉండగా ఈ బయట దేశాల్లో చాలా మంది అయితే ఈ కోవిడ్కి సంబంధించిన కొంతమంది పౌరులైతే పిలిపించడానికి ఈ కోవిడ్ గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తుంది అందులో ఒక పది వృత్తుల వాళ్ళని అయితే పిలిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పది వృత్తుల వాళ్ళు ఎవరు మనం చూసుకుంటే కనుక వైద్య నర్సింగ్ మరియు సాంకేతిక వృత్తులకు సంబంధించిన వాళ్ళు అలాగే న్యాయమూర్తులు అంటే జడ్జులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించిన సభ్యులు ఇంకా సరే అలాంటి వాళ్ళని అలాగే నిపుణులు అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో అంటే మంచి టాలెంట్ కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళని అలాగే కన్సల్టెంట్స్ దీనికి సంబంధించిన వాళ్ళు అలాగే చమురు మరియు విద్యుత్ మరియు నీటిలో సాంకేతిక రంగానికి సంబంధించిన వాళ్ళు అంటే అక్కడ టెక్నిషియన్స్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు అలాగే ఈ గవర్నమెంట్ కి సంబంధించిన సెక్టార్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని కూడా కొంతమంది పిలిపించడానికి అయితే గవర్నమెంట్ ఒక జాబితాను రెడీ చేయడం జరిగింది వీళ్ళందరినీ అతి త్వరలోనే పిలిపించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ బ్యాన్ విధించినటువంటి దేశాల్లో ఉన్నా సరే ఆ దేశాల నుంచి కూడా పిలిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కువైట్ లో మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తికి అయితే అరుదైనటువంటి గౌరవం దక్కడం జరిగింది కువైట్ బేస్డ్ అంటే కువైట్ కి సంబంధించిన ఒక కంపెనీలో సుమారుగా ఒక ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఒక వ్యక్తి అయితే కనుక సీనియర్ కమర్షియల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు అయితే రీసెంట్ గానే ఆగస్టు నెలలో ఇతను ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇతను చేసినటువంటి సేవలను గుర్తించి అలాగే ఇతను కంపెనీకి చేసినటువంటి సేవలను గుర్తించి ఈ కంపెనీ అయితే కనుక ఈ కంపెనీ అటువంటి ఈ కాన్ఫరెన్స్ హాల్ ఏదైతే ఉందో ఆ హాల్కి అయితే కనుక ఆ చాంబర్కి ఇతని పేరే పెట్టడం జరిగిందనమాట ఇతని పేరుతోటి ఆ హాల్కి అయితే కనుక నామకరణం చేశారు సో ఇలాంటి గౌరవం అయితే కోవైట్ ఎవరికి దక్కలేదు ఇతని పేరు వచ్చి ఉన్ అబ్దుల్లా లంబతురే ఇతను వచ్చి కేరళకు సంబంధించిన అతను ఇతనికి అరుదైనటువంటి గౌరవం దక్కడం జరిగింది కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి కువైట్లో ఈ అన్ స్కిల్డ్ పర్సన్స్ అంటే నైపుణ్యం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని అందరినీ అయితే కువైట్ నుంచి బహిష్కరించడానికి అయితే ఒక జాబితాను తయారు చేయడం జరుగుతోంది సో ఫ్యూచర్ లో ఈ జాబితా తయారైన తర్వాత అయితే కనుక ఈ నైపుణ్యం లేని వాళ్ళు అందరినీ కువైట్ నుంచి బహిష్కరించడం జరుగుతుంది ఈ ప్లేసులు ఏంటంటే కువైట్ కి సంబంధించిన పౌరుతో భర్తీ చేయడానికి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది కువైట్ ప్రభుత్వం లో ఉన్నటువంటి సుమారుగా ఒక రెండు వందల అరవై ఐదు కంపెనీల యొక్క ఫైల్ను అయితే ప్రాసిక్యూషన్ కి పంపించడం జరిగింది ఎందుకంటే ఈ రెండు వందల అరవై ఐదు కంపెనీలపైన ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఈ మనుషుల అక్రమ రవాణా కేసులు దీంట్లో అయితే కేసుల్లో అయితే ఉన్నట్టు కొన్ని ఆరోపించడం జరిగింది దీంతో ఈ కంపెనీలు ఫైల్ని అయితే కనుక ప్రాసిక్యూషన్ పంపించారు సో ఇది కోర్టులో మరి ఎలా తేలుతుందో చూడాలి ఇదిలా ఉండగా గతంలో కూడా మీకు తెలిసిందే కదా లాస్ట్ మంత్ అలాగే అంతకుముందు నెలలో కూడా ఒక నాలుగు వందల కంపెనీలు ఒక రెండు వందల కంపెనీలు అయితే కనుక ఈ విధంగానే ఫైల్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ రెండు వందల అరవై ఐదు కంపెనీలు కూడా ప్రస్తుతానికి కోర్టుకు వెళ్లాయి సో వీటి పరిస్థితి ఎలా ఉంటుందో మనం వేస్ట్ చేసి చూడాలి కోవైట్లో పుట్టినటువంటి ఒక అయితే కనుక యూకే దేశంలో అరెస్ట్ చేయడం జరిగింది ఒక ఎనిమిది నెలల జైలు విధించారు ఎందుకంటే ఈవిడ పుట్టిందైతే కొవైట్లోనే కానీ పెరిగింది స్థిరపడిందంతా ఈవిడ యూకేలోనే ఈ మధ్య కాలంలోనే ఒక రెండు సంవత్సరాల క్రితం పైన ఈవిడిపైనైనా ఒక దొంగతనం కేసు ఆరోపించడం జరిగింది ఆవిడ దొంగతనం చేసిన కూడా ఒక కోవైట్ వ్యక్తి దగ్గరే ఖరీదైనటువంటి ఆభరణాలు కొన్ని వస్తువులు అయితే దొంగతనం చేశారు దాంతో అతనైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అది ఇది రోజులు విచారణలో ఉంది ఇవాళ అయితే దాని గురించి తీర్పు రావడంతో తోటి ఒక ఎనిమిది నెలలు జైలు శిక్ష అయితే విధించడం జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమందికి అయితే సివిల్ ఐడి కార్డులు దొరికాయి వాళ్ళు మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు అతనికైతే బంగ్లాదేశ్ సంబంధించిన ఒక అతని సివిల్ ఐడి కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అలాగే బ్యాంక్ కార్డు గడు దొరకడం జరిగింది అతని పేరు అయినక అంటే ఐడి కార్డు పైన ఉన్నటువంటి పేరు అయితే రిజాల్ కరీం వలీ ఉల్లాహ్ ఈ పేరు ఉంది దానిపైన ఇతను వచ్చి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి పౌరుడు సో ఇతను కనుక మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కనుక అతనికి ఇన్ఫార్మ్ చేసి ఈ కార్డు అనేటువంటిది మన సబ్స్క్రైబర్ దగ్గర ఉంది ఆ నెంబర్ కాల్ చేసి వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ గారు మనకి మెసేజ్ పెట్టారు ఇతని కానీ సివిల్ ఐడి కార్డు దొరకడం జరిగింది ఇతనికి వచ్చి మైదాన హవాలీ ఏరియాలో దొరికింది ఇది మన భారతీయుడికి సంబంధించిన సివిల్ ఐడి కార్డు ఇది దానిపైనటువంటి పేరు అయితే మహమ్మద్ జిన్నా మీరా మైదీన్ బీర్ ఈ పేరు అయితే ఆ కార్డు పైన ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇతను తెలిసినట్టే కనుక ఇతను చెప్పండి అతనికి సంబంధించిన సివిల్ ఐడి కార్డు వచ్చి మన సబ్స్క్రైబర్ దగ్గర ఉంది సో అతనికి సంబంధించిన నెంబర్ అయితే డిస్ప్లేలో ఉంది ఆ నెంబర్ కాల్ చేసి వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది హవల్ ఏరియాలో బ్లూ స్టార్ హోటల్ దగ్గరలో ఒక రూమ్ అయితే కనుక ఖాళీగా ఉందని చెప్తున్నారు పార్టీషన్ రూమ్ సో ఎవరికైనా రూమ్ కావాలనుకుంటే కనుక మీ డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు ఫ్రెండ్స్ చాలా మంది అయితే కనుక ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడుగుతున్నారు అయితే కనుక ఇరవై ఒకటో తారీఖు ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ అయితే కనుక మన విజయవాడకు ఉందని చెప్పేసి మనకి ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది సో మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళి కలెక్ట్ చేసుకోగలరు అలాగే ఇంకొక విషయం ఫ్రెండ్స్ హైదరాబాద్ వెళ్ళినటువంటి వాళ్ళకి పీసీఆర్ టెస్ట్ కంపల్సరీ ఉండాలా లేదా అలాగే అక్కడ క్వారంటైన్ ఉంటుందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు కదా సో ఇవాళ కనుక మన సబ్స్క్రైబర్ ఒక అతను అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అతను వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచి పీసీఆర్ టెస్ట్ చేసుకుని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అతనికి పీసీఆర్ టెస్ట్ చేయలేదంట అలాగే క్వారంటైన్గా ఏమి లేదు ఓన్లీ డీటెయిల్స్ మాత్రమే కలెక్ట్ చేసుకుని ఒక స్టాంప్ అనేటువంటిది వేయడం జరిగింది అతనికి దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు ఇంట్లో మాత్రం హోమ్ క్వారంటైన్ ఉండమని చెప్పారంట సో ఈ హైదరాబాద్లో అయితే ఒక రోజు ఒకలాగో రూలు ఇంత ముందు వెళ్ళిన వాళ్ళకైతే పీసీఆర్ టెస్ట్ చేసి మళ్ళీ పంపించారు సో ఇవాళ ఇవాళ్ళైతే పీసీఆర్ టెస్ట్ అక్కడ చేయలేదు క్వారంటైన్లోనూ పెట్టలేదు ఓన్లీ స్టాంప్ అంటే చేతిపైన స్టాంప్ మాత్రం వేసి ఇంటికి పంపించడం జరిగింది సో మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి మీ ట్రావెల్స్ వాళ్ళని అడిగి కనుక్కొని వెళ్ళండి ఫ్రెండ్స్ సో ఏ రోజు ఎలా ఉంటాయో రూల్స్ మనం చెప్పలేము అది ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం అక్కడ పీసీఆర్ టెస్ట్ లేదు క్వారంటైన్ లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా హోమ్ క్వారంటైన్ కి పంపిస్తున్నారు ఓకేనా అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చింటే కనుక కోయిట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్ లో ఒక దినారికి రెండు వందల ముప్పై ఆరు రూపాయల తొంభై ఒక్క పైసలుగా ఉంది అదే మీరు ఆన్లైన్ పంపించినట్టయితే రెండు వందల ముప్పై ఏడు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది అదే మన బంగారం విషయానికి వచ్చింటే కనుక కోయిట్లోని మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతీయాల్లో ఉన్న ఎఫ్కే జ్యులర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే కనుక పద్దెనిమిది దినార్ల నాలుగు వందల యాభై పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పంతొమ్మిది నెలల రెండు వందల పిలుచుగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఎఫ్కే జ్యువెలర్ వాళ్ళైనా ప్రస్తుతానికి ఒక కాంటెస్ట్ పెట్టడం జరుగుతుంది ఈ కాంటెస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇది మీరు నా వీడియో చూస్తున్నప్పుడు నా వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి ఓకేనా అది ఫేస్బుక్లో లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు వాట్సాప్లో లో కావచ్చు దేని ద్వారా నా వీడియోని మీరు షేర్ చేయండి ఆ షేర్ చేసిన తర్వాత దాన్ని ఒక స్క్రీన్షాట్ తీసుకోండి అంటే షేర్ చేసిన తర్వాత వాట్సాప్లో లో దేంట్లైనా అది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే వీళ్ళకి సంబంధించిన ఒక యాప్ ఉంది యాప్ వచ్చి నా వీడియో కింద డౌన్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంది దానికి సంబంధించిన లింక్ అయితే అక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఆ యాప్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని అది ఒక షాట్ తీసుకోండి లేదంటే మీరు ప్లే స్టోర్ వెళ్ళి డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు పర్లేదు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసినా సరే అది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా సో యాప్ డౌన్లోడ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ ఈ రెండు కలిపి మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కనుక పంపించినట్టు వీళ్ళు ప్రతిరోజు ఎవరైతే ఎక్కువగా షేర్ చేసినట్టు పంపిస్తారో అలాంటి వాళ్ళు ఒక పది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి కొన్ని వెండు వేస్తులైతే బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మెక్ నుంచి ఒక రెండు శాండ్విచ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలనుకుంటే ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ నిన్నటి విజేతలను అయితే నేను ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఇవాళ విజేతలు అయితే నేను డిస్ప్లే ఇస్తున్నాను ఇందులో మీ నేము అలాగే మీ పేరు ఉందో లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీ పేరు గానీ ఉన్నట్టు అయితే మాలియాలో మీకు కేఎఫ్సీ తెలుసు కదా కేఎఫ్సీ బ్యాక్ సైడ్ సూకల్వతి అంటే బంగారం షాప్లు ఉన్నాయి కదా అక్కడ షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి అది ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళది సో అక్కడికి వెళ్ళేసి మీరు మీ పేరు నెంబర్ చెప్పేసి మీకు సంబంధించిన గిఫ్ట్ అలాగే ఈ మెక్డానల్ సంబంధించినటువంటి శాండ్విచ్ కూడా మీరు తెచ్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవైట్ విషయానికి వచ్చేట కోవైట్లో ఇవాళ కొత్తగా ఏడు వందల ఎనిమిది కేసులు ఆడంతో మొత్తం కేసు సంఖ్య తొంభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండుకు చేరుకుంది ఇందులో తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది మంది వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఎనభై ఐదు వేల ఐదు వందల ఒక మంది ఏదైనా ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది అలాగే ఇవాళ ఒక ముగ్గురు చనిపోవడం తోటి వ్యాధి కారణంగా మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఐదు వందల అరవై మూడుకి చేరుకుంది కోవైట్లో కువైట్లో ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం గవర్నరేట్ వరకు చూసుకున్నట్లయితే హవల్లీ గవర్నరేట్లో వచ్చి నూట ఎనభై తొమ్మిది కేసులు అహ్మది గవర్నరేట్లో నూట అరవై ఐదు కేసులు అలాగే ఫర్వానీ గవర్నరేట్లో నూట యాభై ఏడు కేసులు క్యాపిటల్ గవర్నరేట్లో వచ్చి నూట ఇరవై ఒక కేసు అలాగే జహ్రా గవర్నరేట్లో వచ్చి డెబ్బై ఆరు కేసులు చూపించడం నమోదయం జరిగింది అదే మనం కతార్ విషయానికి వచ్చేట ఖతార్లో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై ఒక వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కేసుల ముందుకంగా ఇందులో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక రెండు వందల ఏడు మంది అయితే ఇప్పటివరకు ఈ వ్యాధి నుంచి కోలుకోలేక చనిపోవడం జరిగింది అది ఒమన్ లో ఇప్పటివరకు తొంభై వేల రెండు వందల ఇరవై రెండు కేసుల మొదటిగా ఇందులో ఐదు వేల ఐదు వందల నాలుగు మంది ఈ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఒక ఏడు వందల తొంభై మంది అయితే వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది బెహరైన్ లో వరకు అరవై వేల మూడు వందల ఏడు కేసుల మొదట ఇందులో ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు మంది వ్యాధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా రెండు వందల పన్నెండు మంది అయితే వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అలాగే సౌదీ అరేబియా విషయానికి వచ్చినట్టుగా సౌదీ అరేబియాలో ఇప్పటివరకు మూడు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది కేసుల మొదట ఇందులో పద్దెనిమిది వేల ఇరవై మూడు మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ తీసుకుంటుండగా నాలుగు వేల మూడు వందల ఐదు మంది వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అదే యూఏ విషయానికి వచ్చిన వచ్చినాక యునైటెడ్ అరబ్ ఎమిరేట్ లో ఇప్పుడు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కేసుల మొదటిగా ఇందులో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఒక మూడు వందల తొంభై తొమ్మిది మంది కనుక ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అదే మన భారతదేశ విషయానికి వచ్చిన మన భారతదేశంలో ఇవాళ ఇప్పటి వరకు నలభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఐదు కొత్త కేసులు రావడం తోటి మొత్తం కేసు సంఖ్య నలభై ఎనిమిది లక్షల తొంభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది చేరుకుంది ఇందులో తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల నూట పదమూడు మూడు మంది వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ నలభై ఏడు వేల నాలుగు వందల మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ముప్పై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక ఐదు వందల నలభై మంది ఇవాళ చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఎనభై వేల రెండు వందల తొంభై నాలుగు చేరుకుంది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు కేసులు ఆడటంతో మొత్తం కేసు సంఖ్య ఐదు లక్షల డెబ్బై ఐదు వేల డెబ్బై తొమ్మిది చేరుకుంది ఇందులో తొంభై మూడు వేల రెండు వందల నాలుగు మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల మూడు మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటి వరకు కోలుకోవడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరవై మంది వ్యాధికారణంగా ఇవాళ చనిపోవడంతో మొత్తం చనిపిన వారి సంఖ్య నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు చేరుకుంది ఆంధ్రప్రదేశ్లో అదే మనం ఆంధ్రప్రదేశ్లో లో జిల్లాల వారికి చూసుకున్నట్టు తూర్పు గోదావరిలో ఇవాళ కొత్తగా పద్నాలుగు వందల పన్నెండు కేసులు ఆడటంతో మొత్తం కేవలం సంఖ్య డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఇరవై చేరుకుంది అలాగే ఒక నలుగురు ఇవాళ వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చని వారి సంఖ్య నాలుగు వందల యాభై ఎనిమిది చేరుకుంది కర్నూలు ఇవాళ కొత్తగా మూడు వందల నలభై ఒక కేసుల మొదటికంగా ఒక ఐదుగురు వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది అలాగే పశ్చిమ గోదావరిలో ఒక వెయ్యి తొంభై ఒక కేసుల మొదటిగా నలుగురు చనిపోవడం జరిగింది చిత్తూరు జిల్లాలో ఏడు వందల నలభై ఎనిమిది కేసుల మొదటిగా తొమ్మిది మంది చనిపోవడం జరిగింది అనంతపురంలో నాలుగు వందల ఎనభై మూడు కేసుల మొదట ఏడుగురు చనిపోవడం జరిగింది గుంటూరు జిల్లాలో ఆరు వందల అరవై ఆరు కేసుల మొదటిగా ఇద్దరు చనిపోవడం జరిగింది విశాఖపట్నంలో నాలుగు వందల తొంభై కేసుల మొదట ఐదుగురు చనిపోవడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఏడు వందల యాభై ఆరు కేసుల మొదటికంగా ముగ్గురు చనిపోవడం జరిగింది ప్రకాశం జిల్లాలో నాలుగు వందల నలభై నాలుగు కేసుల మొదట ఐదుగురు చనిపోవడం జరిగింది కడప జిల్లాలో మూడు వందల ఇరవై ఆరు కేసుల నమోదకంగా నలుగురు చనిపోవడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో ఐదు వందల పదిహేడు కేసుల నమోదు నలుగురు చనిపోవడం జరిగింది విజయనగరం జిల్లాలో నాలుగు వందల ఎనబై ఒక కేసు నమోదు నలుగురు చనిపోవడం జరిగింది అలాగే కృష్ణా జిల్లాలో రెండు వందల ఒక కేసు నమోదు నలుగురు చనిపోవడం జరిగింది అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే కనుక తెలంగాణలో ఇవాళ కొత్తగా పద్నాలుగు వందల పదిహేడు కేసులు ఆడంతో మొత్తం గేల్ సంఖ్య ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఐదు వందల పదమూడు చేరుకుంది ఇందులో ముప్పై వేల ఐదు వందల ముప్పై రెండు మంది వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వంద ఏడు మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదమూడు మంది వ్యాధి కారణంగా ఇవాళ చనిపోవడం మొత్తం చనిపోయిన వారి సంఖ్య తొమ్మిది వందల డెబ్బై నాలుగు చేరుకుంది తెలంగాణలో అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఇప్పటివరకు రెండు కోట్ల తొంభై రెండు లక్షల డెబ్బై ఏడు పేల కేసుల మోదంగా ఇందులో రెండు కోట్ల పదకొండు లక్షల మంది అయితే కనుక వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే ఒక తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది అదే అమెరికా బ్రెజిల్ ఇండియాలో అయితే కేసుల సంఖ్య యో విధంగా కొనసాగుతుంది అదే నిన్నైతే కనుక ప్రపంచం మొత్తం మీద రెండు లక్షల నలభై మూడు వేల తొమ్మిది వందల నలభై రెండు కేసులు ఆడంతో ఒక అమెరికాలో నుంచి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కేసులు మన భారతదేశంలో వచ్చి తొంభై మూడు వేల రెండు వందల కేసులు బ్రెజిల్లో వచ్చి పద్నాలుగు వేల ఐదు వందల కేసులు చొప్పుడు నమోదవడం జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది జాబ్ వేకెన్సీస్ గురించి అడగడం జరుగుతుంది దానికి స్పందించి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఎక్కడ జాబ్ వేకెన్సీ ఉంటే మనకు మెసేజ్ పెడుతున్నారు అలాగే కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరికైతే జాబ్ కావాలనుకుంటున్నారు వాళ్ళు దయచేసి వీడియో చూడండి అలాగే కింద కామెంట్స్ కూడా చదవండి మీకు కావాల్సిన జాబ్ బహుశా దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ మనకు వచ్చినటువంటి కామెంట్స్ లో అలాగే కొంతమంది మెసేజ్ పెట్టడం జరిగింది అందులో కొన్ని జాబ్స్ ఉన్నాయి వాటిని మనం ఇవాళ చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఫ్రెండ్స్ నేను మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఎయిర్పోర్ట్లో అయితే జాబ్లు ఉన్నాయని చెప్పేసి అవి అయితే మొత్తం ఫిల్ అయిపోవడం జరిగింది ఇరవై జాబులు కూడా సో ఆ ఇరవై జాబ్లు అలాగే మసీదుకు సంబంధించిన కూడా అన్ని ఫిల్ అయిపోయి కాబట్టి ఆ నెంబర్కి అయితే మీరు దయచేసి ఇంక మీద కాల్ చేయండి ఓకేనా నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ ఏదైనా మనకు వేకెన్సీ చెప్తే అప్పుడు నేను చెప్తాను అప్పుడు మీరు కాల్ చేయచ్చు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఇంకొక కస్టమర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది సాల్వా ఏరియా నుంచి ఈ సాల్వా ఏరియాలో అయితే ఒక కద్దామా కావాలని చెప్తున్నారు జీతం వచ్చి రెండు వందల ఇరవై నాలుగుగా ఉంటుందంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కోగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది మీకు డిస్ప్లేలో కొన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అంటే ఇది ఆర్ట్ వర్క్ అనమాట సో ఈ విధమైనటువంటి ఆర్ట్ మీకైనా వచ్చినట్టు ఇలాంటి ఆర్ట్ మీరు చేయగలరు అనుకుంటే కనుక దీంట్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మీకు డిస్ప్లే ఒక నంబర్ ఉంది కదా ఆ నంబర్కి కాల్ చేసి పూర్తి విరాలు కనుక్కొని వెళ్ళగలరు ఓకేనా అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది డ్రైవర్ కావాలని చెప్పేసి ఈ ఫదాల్ అహ్మద్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు సో దానికి సంబంధించిన నెంబర్ అయితే మీ డిస్ప్లేలో ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు అలాగే ఇంకో సబ్స్క్రైబర్ గారు మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఇతని ఓన్లీ వాట్సాప్ నెంబర్ మాత్రమే పనిచేస్తుంది సో ఇతని గడ డ్రైవర్ కావాలని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు డిస్ప్లే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి కనుక్కొని వెళ్ళగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ గారు మనకు మెసేజ్ పెట్టడం జరిగింది డ్రైవర్ జాబ్ ఖాళీగా ఉందని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కోగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది కద్దామా కావాలని చెప్పేసి అయితే ఏరే పేరు చెప్పలేదు దీని గురించి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది వంట మనిషి కావాలని చెప్పేసి అయితే ఏరే పేరు మాత్రం మనకు చెప్పలేదు దీని గురించి పూర్తి వివరాల కోసం మీ డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ వచ్చి ఓన్లీ వాట్సాప్ నెంబర్ ఉంది మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు ఫ్రెండ్స్ అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆల్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతని దగ్గర పనిచేయడానికి అయితే కనుక ఈ కంపెనీలు అయితే కనుక ఒక కొంతమంది వ్యక్తులు కావాలని చెప్తున్నారు అయితే నేను చెప్పేటువంటి పనులు ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళు మాత్రమే వెళ్ళండి హెల్పర్స్ అయితే కాదు వర్క్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫ్రెండ్స్ ఓకేనా సో అది అతను చెప్తున్న వాళ్ళ లిస్ట్ అయితే కనుక ప్లంబరు అలాగే డ్యూయేట్ ఫిట్టరు అలాగే ఇన్సులేటరు అలాగే ఎలక్ట్రీషియను ఇలాంటి వాళ్ళని అయితే కనుక అది చెప్పడం జరిగింది సో మీకు డిస్ప్లే కదా కనిపిస్తుంది కదా అందులో మీకు ఏదైనా వర్క్ వచ్చామో చూడండి ఆ వర్క్ వచ్చింటే మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు మాత్రం చేయకండి అలాగే అకామం వచ్చి మీకు పద్దెనిమిదో నెంబర్ ఉన్నాయి ఇరవై నెంబర్ ఉన్నాయి కదా అంటే సూన్ గానీ ఖాదం గానీ ఏదన్నా పర్లేదనేసి చెప్తున్నారు సో దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఒక మతంలో కిచెన్ హెల్పర్స్ అయితే కావాలని చెప్పేసి కంపల్సరీ సూన్ వీజా ఉండాలని చెప్తున్నారు జీతం అయితే ఒక రెండు వందల ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇల్లు ఏంటంటే ఒక ముగ్గురు వ్యక్తులు కావాలనేసి మనకి చెప్పడం జరిగింది ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అబ్దల్ ఏరియాలో ఈ మతంలో పనిచేయడానికి అయితే ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు అయితే ఓన్లీ బ్యాచిలర్స్ మాత్రమే కావాలని చెప్పారు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది కద్దామా కావాలని చెప్పేసి సో ఏరియా పేరు అయితే చెప్పలేదు దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీ డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పడడం జరిగింది ఈ జూలీలు క్లీన్ చేయడానికి అయితే ఒక ముగ్గురు వ్యక్తులు కావాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది జీతం అయితే బాగానే ఉంటుందని చెప్తున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు ఫహేల్ లోని ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక సీనియర్ అయినటువంటి డ్రైవర్ అంటే మినిమం ఒక రెండు సంవత్సరాలన్న ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక డ్రైవర్ అయితే కావాలని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది కోవైటీ ఇల్లు అయితే మంచిదని చెప్తున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీ డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది పిల్లలు అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళ ముఖ్యంగా లోకేష్ యాదవ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది అలాగే షేక్ మన్హా రెండో సంవత్సరం పుట్టినరోజు అలాగే నిషిత ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు అలాగే తేజశ్రీ మూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటుంది అలాగే సాత్విక్ కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది సో వీళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చేయొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలుగు ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియోని ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్